अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मैं मोहम्मद साजिद आर्मो टाउन सोशल एक्टिविस्ट। अभी मैं यहाँ पे जो है देख सकते हैं हमारे नरसिम्हा नावड़ साहब का बर्थडे के सेलिब्रेशन की खुशी में जो है ब्लड डोनेशन कैंप रखा गया है यहाँ पे आर्मोर में। इस वक्त जो है फेसबुक लाइव है यहाँ पे मेरे साथ में यहाँ पे सर मिपेर सर एडवोकेट साहब है जकुल श्रीधर और हमारे नरसिम्हा नायडू साहब है सागर सर है वाला साहब मौजूद है यहाँ पे। मैं इस वीडियो के जरिए से गुजारिश करना चाहता हूँ जितने भी व्यूअर्स वीडियो देख रहे हैं इस वीडियो को ज्यादा से ज्यादा शेयर करिए। और यहाँ पे मैं इस वक्त एमआर गार्डन में मौजूद हूँ जो है ब्लड डोनेशन कैंप चल रहा है और सारे डॉक्टर्स यहाँ पे मौजूद है। जितने भी व्यूअर्स ये वीडियो देख रहे हैं उन सबसे मेरी गुजारिश है भाई यहाँ पे एमआर गार्डन क्रिकेट रोड पे जो आर्मोर में हो रहा है यहाँ पे पहुंचने की कोशिश करिए और अपना ब्लड डोनेट करके जो है अपने जो है आप जो है ब्लड डोनेट करना जो है सवाब जारिया का काम है। तो मैं गुजारिश करता हूँ हमारे नायडू साहब से भी जो है इस पर थोड़ा अपील करिए सर। मैं सबसे गुजारिश है मैं हर जन्मदिन के दिन ब्लड डोनेशन करते हैं लोगों को 100-200 लोगों को इकट्ठा करके बच्चों को ये आदत शुरू करने का मेरा मकसद है। हर साल मैं मेरा बर्थडे को लोगों को फ्री रेडक्रॉस सोसाइटी को ब्लड देने का मैं प्रोग्राम लिया हूँ। ये हर साल सक्सेस हो रहे इस साल भी कम से कम 200-300 लोग आके ब्लड डोने का प्रोग्राम है और ये शाम 3 बजे तक चलता। सब लोग आना एमआर गार्डन आर्मोर में ये मेरा गुजारिश है। थैंक यू सर। मैं सागर साथी रिक्वेस्ट दयचाल ప్రపంచంలో ప్రతిదానికి డూప్లికేట్ తయారే సీన్ ఉంది కానీ బ్లడ్ కు మాత్రం లేదు. బ్లడ్ ఖచ్చితంగా మనిషి ద్వారా మనిషికే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఊరికే ఎస్ఎంఎస్ ఫార్వర్డ్ చేసి పెద్ద దానం చేసినట్టు కాకుండా వచ్చి రక్తదానం చేయాలి. ఎస్ఎంఎస్ ఫార్వర్డ్ చేస్తే రక్తదానం చేసినట్టు కాదు. మళ్ళీ మనకి ఎప్పుడైనా అవసరం ఉంటే రెడ్ క్రాస్ వాళ్ళు మనం ఆ కార్డు చూపిస్తే మళ్ళీ మనకు బ్లడ్ ఫ్రీగా ఇస్తారు. మరియు రెగ్యులర్ గా బ్లడ్ ఇస్తే కూడా హెల్త్ బాగుంటుంది. ప్రతి మనిషి 90 రోజులకు ఒకసారి బ్లడ్ ఇవ్వచ్చు. బ్లడ్ ఇవ్వండి, రక్తదానం చేసి అంద ఇంకో ముగ్గురికి జీవదానం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి రక్తదానం చేయండి. ఇప్పుడు మన సార్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు రెండు మాటలు మీరు చెప్పగలరు. గౌరవనీయులు కోటపాటి నరసింహనాయుడు గారి జన్మదిన వేడుకలు ఇక్కడ ఆర్మూర్లో ఎంఆర్ గార్డెన్ లో జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఈ రక్తదానాన్ని ఇవ్వడానికి యువకులు దాదాపు 100 మంది ఆ ప్రస్తావించడం ఇస్తున్నారు. ఈసారి ఇంకా ఇక్కడ రావచ్చు. రక్తదానం ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఇచ్చే రక్తము ఎవరికి పోతుందో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం రక్తం ఇవ్వడం చాలా గొప్ప విషయము. రక్తదానాన్ని మించిన దానం ఇంకోటి లేదు. అలాగే ప్రతి మనిషి కంపల్సరీ 6 నెలలకోసారి రక్తదానం ఇస్తే ఆరోగ్యం కూడా బాగుంటుంది. దాని ద్వారా వేరే ఇతరులకు ఏదైనా అవసరం ఉన్న వారికి కూడా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాం. చాలా మంచిగా చెప్పారు. ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తున్నా మా బాలయ్య సార్ కూడా రెండు మాటలు చెప్పాలని. కోటపాటి నరసింహం నాయుడు గారి జన్మదిన సందర్భంగా వారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రక్తదాన శిబిరాన్ని ప్రతి సంవత్సరం వారు జరుపుతూ ఉంటారు. ఇది సామాజిక కార్యక్రమం. ఇది స్వార్థంతో కూడుకున్నది కాదు, సమాజంకు ఉపయోగపడేది. ఎక్కడ కూడా బయట ప్రపంచంలో కొంటే దొరకనటువంటి వస్తువును ఆయన సామాజిక స్పృహకు నిదర్శనంగా ఆయన భావించి దాన్ని ప్రతి సంవత్సరం చేయడం వల్ల ఎంతో మందికి ఆ ప్రాణ దానం జరిగింది. అయితే ఆ విద్యాదానం మహాదానం అన్నారు, అన్నదానం మహాదానం అన్నారు, కానీ ఇప్పుడు రక్తదానమే మహాదానం అనే నినాదాన్ని ఆయన ప్రజల్లోకి తీసుకొచ్చినటువంటి విధానం చాలా హర్షణీయమైన విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. మై వ్యూవర్స్ గుజారిష్ కర్తా హూ, జితనే వ్యూవర్స్ గారు నమస్తే సార్, జితనే వ్యూవర్స్ వీడియో దేఖ్ రహే హై జ్యాదా సే జ్యాదా ఇస్ వీడియో కో షేర్ కర్తే జాయియే తాకీ జో హై జితనే భీ వ్యూవర్స్ యహాన్ పే ఆ రహే హై जितने व्यूअर्स यहाँ पे आ रहे हैं उनको जो है यहाँ पे एमआर गार्डन में जो है यहाँ पे जो ब्लड डोनेशन कैंप चल रहा है. व्यूअर्स इतना मंदिर चूस्तर चाला इतना व्यूअर्स की रिपीट एमआर गार्डन ब्लड डोनेशन कैंप नड़ी इकड़ विचे चाला मंदिर वंद मंदिर जो है अच्छी ब्लड डोनेशन जरूरत मन कोटपाटी सर जन्मदिन वेडुकल संदर्भंग उदय 10 गंटल ना सायंत्रम 3 गंटल वरक प्रोग्राम नड़स्तुना सर వీణ కుమార్ సార్ ని కూడా మాట్లాడాలని కోరుతున్నాం. ఓకే, అందరికీ నమస్కారాలు. నేను ఆర్డిఓ ఆర్మూర్. కోటపాటి నరసింహనాయుడు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదాయకం. సో చాలా మందికి రక్తం అవసరం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లోనే రక్తం అవసరం ఉంటుంది. అదేవిధంగా ప్లేట్లెట్స్ అలాంటివి కూడా
ప్రిపేర్ చేయడానికి చాలా బ్లడ్ అవసరం ఉంటుంది అనేక బ్యాంక్స్ బ్లడ్ బ్యాంక్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మంది పేషెంట్స్ బ్లడ్స్ డొనేషన్ ద్వారా వాళ్ళకు రక్తం అవసరం ఉంది వాళ్ళకు ప్రాణాలను కాపాడడానికి అత్యవసరం సో డొనేషన్స్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఇది ఒక రోజు చేసి అయిపోయింది వందలు చేసామని కాకుండా కంటిన్యూస్ ప్రాసెస్ అలాంటి మంచి ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం గతంలో మనం చేసాము సో మీరందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తే దీంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు చాలా మంది అపోహలు ఏమి చాలా మంది తొలగిపోయి ఉంటాయి ఒకప్పుడు ఉండేవి ఇప్పుడు లేవు సో యువకులు ముఖ్యంగా తర్వాత ఎవరైనా స్వచ్ఛందంగా ఎలాంటి అనారోగ్య సమస్య లేని వాళ్ళు వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తే మీరు చాలా మంది యొక్క ప్రాణాలని కాపాడే వాళ్ళు అవుతారు సో ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరందరూ కూడా ముందుకొచ్చి చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఈ మంచి జన్మదిన సందర్భంగా చాలా మంది సొంత కార్యక్రమాలు చేసుకుంటారు అలా కాకుండా ఒక సమాజ సేవను ఉద్దేశించి సమాజం కోసం సేవ చేయడానికి ముందుకొచ్చిన కోటపాటి నరసింహారావుకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం తను ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగిస్తూ కూడా మరి మరొక అంశంలో కూడా మనకు అంటే అన్ని సేవా కార్యక్రమాలు సమాజాన్ని ఉద్దేశించి సమాజాన్ని ఉద్ధరించడానికి ముఖ్యంగా రైతుల్ని అదేవిధంగా ఇప్పుడు అనేక రకాలుగా కూడా సమాజంలో సేవలు కొనసాగిస్తున్నందుకు తనకు ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సో ఇప్పుడు అందరూ కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరైనా చూసిన వాళ్ళు లేకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా వచ్చి ఎంఆర్ గార్డెన్ ఎరికెట్లోకి వచ్చి రక్తదానం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ విచ్చేస్తున్న మన డాక్టర్ ని కూడా నేను తెలుసుకుందాం ఇక్కడ మన ఇక్కడ రండి ఇక్కడ బ్లడ్ డొనేట్ చేస్తే ఏం మనకు బెనిఫిట్స్ ఉంటాయో ఏంటిది కొద్దిగా మాట్లాడడం డాక్టర్స్ కూడా డాక్టర్స్ ఉన్నారా ఇక్కడ టెక్నీషియన్స్ వచ్చారా ఇంకా డాక్టర్స్ రాలే ఒక కాసేపట్లో ఇంకా డాక్టర్స్ కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా ఎంత మంది ఇక్కడ వస్తున్నాం ఎంఆర్ గార్డెన్ గారికి ఎంఆర్ గార్డెన్ కి రాగలరు దయచేసి ఇంకా అభి యహాపి జో హే అభి శురూ హోనే వాలా హే థోడీ దేర్ మే జితనే వ్యూవర్స్ యహాపి ఆనే వాలే హే మే సబ్సే గుజారిష్ కర్నా చాహతా హూం ఇస్ వీడియో కో జ్యాదా సే జ్యాదా షేర్ కరియే ఔర్ యహాపి పహుంచనే కి కోషిష్ కరియే థ్యాంక్ యూ సో మచ్